మరో వివాదంలో చిక్కుకున్నారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. అమరవీరుల స్థూపం దగ్గర న్యూస్ కవరేజ్ కి వెళ్లిన ఒక యూట్యూబ్ కెమెరామెన్ ఫోన్ లాక్కొని కౌశిక్ రెడ్డి కార్లో తీసుకెళ్లాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలపై కౌశిక్ రెడ్డిని ఒక మహిళ నిలదీస్తున్న సందర్భంగా వీడియో తీయడంతో బూతులు తిట్టాడని ఆరోపించారు కెమెరా పర్సన్. తన కెమెరాను 3 గంటల పాటు కౌశిక్ రెడ్డి దగ్గర పెట్టుకుని కొట్టారని అన్నారు శివరాం రెడ్డి. కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మీడియాకు ఆడియోలు విడుదల చేశారు. ఇప్పుడే మా జిఎస్ఆర్టీవీ కెమెరామెన్ అజయ్ని ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడో, ఈ కౌశిక్ రెడ్డి అమరవీరుల స్థూపం నిన్న 7 గంటలకు కూలగొట్టిండు. ఇవాళ దాన్ని ఓపెనింగ్ ఆ అమరవీరుల స్థూపం ఓపెనింగ్ చేయడానికి వచ్చిండు. మా కెమెరామెన్ అక్కడికి పంపించినందుకు సార్ మీరు అన్ని హామీలు ఇస్తున్నారు అని ఏ ఒక్కటి కూడా నెరవేరట్లేదు, మరి ఏందని అడిగిన ఒక మహిళ అడిగితే మా కెమెరామెన్ అది వీడియో తీసినందుకు వాళ్ళ ఫోన్ గుంజుకొని మావని తీసుకుపోయి కార్లు ఎక్కించుకొని ఇంటికి తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. ఇదే కౌశిక్ రెడ్డి నువ్వు ఎక్కడుండవో తెలుసు, నీకు అసలు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కావట్లేదు. నన్ను రోజు వేధించడం, ఎప్పుడైతే కేటీఆర్ జమ్మికుంట సభలో సభ ఆయనకు టికెట్ అనౌన్స్మెంట్ చేసిండో ఆ రోజు నుంచి నాకు ఫోన్ చేయడం, అన్న నువ్వు మనకు సపోర్ట్ చేయాలా, నాకు సపోర్ట్ చేయండి, నేను గెలుస్తా, మనకే టికెట్ అన్నా అని చెప్పి నేను రానని చెప్పిన. నీకెట్లా వస్తారా, నీకెట్లా సపోర్ట్ చేయాలా, నీకు అసలు జనాలలో ఆదరణ లేదు, మంచి పేరే లేదు. నువ్వు ఫస్ట్ పేరు తెచ్చుకో, నువ్వు పేరు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మా ఛానల్ అన్ని చూపిస్తాయి. సరే మావని తీసుకుపోయి కొట్టినావు, నానా బూతులు తిట్టినావు, నేను కూడా ఫోన్ చేసిన, నీకు ఫోన్ చేసి మర్యాదగా మాట్లాడితే నువ్వేం చేస్తావో చేసుకోపోరా అని చెప్పినావు. నేనేం చేస్తావో నేను చూస్తా. నువ్వు హుజురాబాద్లో రాజకీయంగా పనికి రాకుండా చేయబోతే అడుగు బిడ్డ, ఒక జర్నలిస్ట్గా ఒక ఆవేదనతో చెప్తున్నా, నా పిల్లని తీసుకుపోయి శివరామ్ రెడ్డి జిఎస్ఆర్టీవీ ఏంటో చూపిస్తాను నేను నీకు రాబోయే ఎలక్షన్లో. ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నా, పోలీస్ కంప్లైంట్ కూడా చేయబోతున్నా. ఇక పోలీసు వాళ్ళకి చెప్తే అంటారు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఏ ఒక్కరు కూడా స్పందించరు, మొత్తం రాజ్యమంతా వాళ్ళది అయిపోయింది.